వెల్కమ్ ఫ్రెండ్స్. నేడు మనం మేఘాలయ రాష్ట్రంలో ఉన్న షిల్లాంగ్ సిటీ దర్శనం చేద్దాం. రండి. ఇక కనబడేది పోలీస్ బజార్. ఇది ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశం మరియు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్. సిటీ సెంటర్ పాయింట్ కూడా ఇదే. మన నెక్స్ట్ గమ్యం గోల్ఫ్ కోర్స్. దేశంలోనే ప్రసిద్ధ పురాతన గోల్ఫ్ కోర్స్ స్థలం. ఆసియా ఖండంలోనే ఉన్న పురాతన గోల్ఫ్ కోర్సుల్లో ఇది ఒకటి. 1898 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. చూడ ముచ్చటైన అద్భుతమైన పర్వతాల మధ్యన ఉంటుంది. ఇక్కడి ఆనందాన్ని పూర్తి స్థాయిలో తిలకించాలంటే మనం అర్లీ మార్నింగ్ ఇక్కడికి రీచ్ కావాలను. నెక్స్ట్ మన గమ్యస్థానం వాట్స్ లేక్. సరస్సు సిటీ సెంటర్ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీనిని 1894 నిర్మించారు. లోకల్ వాళ్ళు ఈ సరస్సుని పొలాక్ లేక్ అని అంటారు. ఇది ఒక ముఖ్య పర్యాటక స్థలం. చాలా బెస్ట్ ప్లేస్. నవంబర్ డిసెంబర్లో కనిపించే బ్లజమ్ సీజన్. నెక్స్ట్ మనం వెళ్ళే స్థలం ఉనియామ్ లేక్. ఇది కృత్రిమమైన సరస్సు. ఇది సిటీ సెంటర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానవ నిర్మితమైన కృత్రిమ సరస్సు. మనసును దోషే అద్భుతమైన సుందర దృశ్యాలు. చుట్టూ కాశీ హిల్స్ యొక్క పచ్చదనంతో నిండి ఉంటుంది. సిటీ సెంటర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో గౌహతి వెళ్లే మార్గం మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఎల్పెంటా ఫాల్. జలపాతంలో నిచ్చెన మాదిరిగా పైనుండి కిందికి నీరు పడుతుంటాయి. ఆ శబ్ద మంత్ర ముగ్ధంతో మన ఎంట్రికల్ పైకి లేచి నిల్చుంటాయి. ఆ కనిపించేదే గవర్నర్ హౌస్. నెక్స్ట్ ప్లేస్ లేడీ ఐదరి పార్క్. ఇది సిటీ సెంటర్ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది పూర్తిగా జర్మనీ స్టైల్లో ఉంటుంది. ఈ పార్క్ అస్సాం మొట్టమొదటి గవర్నర్ ధర్మపత్ని గారి పేరుపై ఉన్నది. తర్వాత స్థలం డాన్ బాస్కో మ్యూజియం. ఇది సిటీ సెంటర్ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈశాన్య భారతదేశానికి సంబంధించిన సమగ్ర ఆయుధాలు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయును. స్థలం షిల్లాంగ్ పీక్. సిటీ సెంటర్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి షిల్లాంగ్ నగర విహంగ దృశ్యాన్ని పక్షిలాక ఆకాశం నుండి చూడవచ్చు. ఇది చాలా రమణీయంగా ఉంటుంది. షిల్లాంగ్ వెదర్ రిపోర్ట్ మంత్లీ వైజ్. డిసెంబర్ 21, 2024 ఓపెన్ అయిన ఎయిర్పోర్ట్. ఎదురు బొంగులో వండిన అన్నం. ఇది ఇక్కడి ప్రత్యేకత. షిల్లాంగ్ బైపాస్ రోడ్. షిల్లాంగ్ గుహతి నుండి 126 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.